సర్వే అయినా కూడా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు తప్ప మిగతా ప్రజా సంఘాలు గాని సంక్షేమ సంఘాలు గాని మిగతా ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన ప్రతి సర్వేలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలో దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇవాళ మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చడానికి ఒక విధి విధానం లేని ఒక ముందు చూపు లేని ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు ఒంటద్దు పోగులను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ దేశంలోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. సో ఈ అప్పుల కుప్ప నుంచి గట్టెక్కించడానికి ఒంటద్దు పోకలతో ఇవాళ 2.5 గంటల ఫేస్బుక్ లో ఏం మాట్లాడుతున్నారండి, 105కు పైచిలుకు మూతు పురాణాలు తప్ప ఒక్కటైన విషయాన్ని ఏదైనా ముఖ్యమంత్రులు ఫేస్బుక్ లో పెడితే బడ్జెట్ మీద కులంకషంగా చర్చిస్తారు, ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాల మీద చర్చిస్తారు, మీకు రావాల్సినటువంటి రైల్వే లైన్స్ మీద కావచ్చు, విద్యారంగం మీద కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ట్రిబులార్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తి విషయంలో డైవర్ట్ చేయాలని చెప్పేసి ఏదో సంబంధం లేని విషయాలను డిస్కస్ చేసేసి 2.5 గంటలు ఇవాళ మీడియా సమయాన్ని కావచ్చు, తెలంగాణ ప్రజల ఎన్నో ఆశలతో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో ఏం మాట్లాడతారో అని చెప్పేసి ప్రజలకు కూడా ఇవాళ నమ్మక ద్రోహమే చేశారని చెప్పి భావిస్తా ఉన్నా. కానీ ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద చురకలు అందించి మూతు పురాణాలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా అడుగుతా ఉన్నా, మీరు ప్రవేశపెట్టే బడ్జెట్ మేము ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్న 17 విశ్వవిద్యాలయాలకు ప్రతి యూనివర్సిటీకి 1000 కోట్ల బ్లాక్ గ్రాంట్ కేటాయించాలని చెప్పేసి దీని ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకే మూసివేయబడ్డ 26,000 ప్రభుత్వ స్కూళ్లను దేశరీతిగా తెరవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం, వాటికి సంబంధించిన నిధులు కేటాయించాలని చెప్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో 2018లో ఓడిపోతున్నామనే భయంతో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడం కోసం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి 3,16 రూపాయలు ప్రకటించాడు. ఆ బాకీ వాళ్ళ ప్రతి ఒక్క నిరుద్యోగికి 1,18,000 బాకీ ఉన్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి, ఆ బాకీ తీర్చడం కోసం నాటి నుంచి నేటి వరకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇవాళ దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల పేరు మీద అంటే ముందు చూపు లేని పథకాల పేరుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాల మీద ప్రావీణులు అయినటువంటి వ్యక్తులతో ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూడలేదు. ముఖ్యమంత్రి స్వయం ప్రకటిత మీదవిగా ప్రకటించుకోవడం ఇవాళ జిల్లాల విభజన ఎక్కడ కూడా అంటే సాంకేతికంగా గానీ ప్రయోజనకరం గానీ ప్రజల అభిష్టం మేరకు గానీ జరగలేదు.